Dear IGNOU learners, welcome back to our channel. ఈ రోజు వీడియోలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇగ్నోలో డిగ్రీ చేస్తే అది వ్యాలిడ్ అవుతుందా, ఇగ్నోలో డిగ్రీ చేస్తే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ చేయొచ్చా, గవర్నమెంట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చా, ఇలాంటి వాటన్నిటికీ మీకు ఆన్సర్ చేస్తూ అలాగే ప్రూఫ్స్ని కూడా చూపిస్తాను. దీనివల్ల మీకు ఏమవుతుందంటే, చాలామంది స్టూడెంట్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేద్దామనుకొని డౌట్గా ఆగిపోతున్న స్టూడెంట్స్ ఉన్నారు, అది వ్యాలిడ్ ఉంటుందా లేదా అని. అలాగే కొంతమంది కోర్స్ చేస్తూ కూడా ఎవరో ఏదో చెప్పారు ఈ కోర్స్ వ్యాలిడ్ అవ్వదు అని చెప్పి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూస్తే మీకు అసలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, అది ఎలా వ్యాలిడ్ అవుతుంది, ఇగ్నో డిగ్రీ ఎలా వ్యాలిడ్ అవుతుంది అనేవన్నిటికీ కూడా మీకు ఆన్సర్ దొరికి మీరు పీస్ఫుల్గా మీ డిగ్రీ కోర్స్ని ఫినిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిస్ చేయకుండా, ఎందుకంటే నేను ప్రూఫ్స్ కూడా చూపించబోతున్నాను ఇగ్నో ఎలా వ్యాలిడ్ అవ్వబోతుంది అనే దాని గురించి. ఓకే, సో ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఏదైనా సరే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన విషయము, ఆ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీయా సెంట్రల్ యూనివర్సిటీయా అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాల్సి వస్తే, నాగార్జున యూనివర్సిటీ ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తారో అది డిస్టెన్స్ యూనివర్సిటీ, అది స్టేట్ యూనివర్సిటీ. ఇక నెక్స్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంది, అది కూడా స్టేట్ యూనివర్సిటీ. ఇకపోతే ఇగ్నో అనేది సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ. అంటే సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్న పరిధి చాలా ఎక్కువ ఉంటుంది స్టేట్ కన్నా కూడా. సో ఇది ఎందుకు మీరు చెక్ చేసుకోవాలని చెప్తున్నానంటే, ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడ ఉన్న యూనివర్సిటీ అయినా సరే, ఎక్కడో మణిపాల్లో ఉన్న ఒక యూనివర్సిటీ, సిక్కింలో ఉన్న ఒక యూనివర్సిటీ ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయటం కోసం ఇండియా మొత్తం మీద స్టడీ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ని ఒక బిజినెస్ లాగా చేశారు కొంతమంది, కొన్ని యూనివర్సిటీస్. దాన్ని బ్రేక్ చేస్తూ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది ఏం చెప్పిందంటే, ప్రతి యూనివర్సిటీకి ఒక పరిధిని క్రియేట్ చేసింది. ఏదైనా సరే ఒక స్టేట్ యూనివర్సిటీ ఉంది అనుకుంటే ఆ స్టేట్ యూనివర్సిటీ ఆ రాష్ట్రం పరిధిలో మాత్రమే స్టడీ సెంటర్స్ని పెట్టుకోవాలి, ఆ పరిధిలో మాత్రమే వాళ్ళు వాళ్ళ కోర్స్ని ఆఫర్ చేయాలి. అలా కనుక చేయకపోతే ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉండదు. ఏ స్టూడెంట్స్ అయితే ఆ డిగ్రీ చేస్తారో వాళ్ళ డిగ్రీ వ్యాలిడ్ లేదు, చెల్లదు అన్నమాట. సో ఈ ప్రాబ్లం వల్లే లాస్ట్ ఇయర్ నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ వాళ్ళ స్టడీ సెంటర్స్ తెలంగాణలో మిగతా స్టేట్స్లో పెట్టడం వల్ల అక్కడ చేసిన స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ స్టేట్ కాబట్టి తెలంగాణలో మాత్రమే వాళ్ళ పరిధి ఉంటుంది, తెలంగాణలో మాత్రమే వాళ్ళ స్టడీ సెంటర్స్ ఉంటాయి, స్టూడెంట్స్ అక్కడ మాత్రమే చదువుకోవాలి. అదే ఇగ్నో విషయానికి వచ్చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ నేను మీకు చెప్పాను కదా, కాబట్టి వాళ్ళకి పరిధి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఇండియా మొత్తం మీద కూడా కోర్స్ని రన్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి యూజీసీ అనేది వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, ఎందుకంటే అది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి. ఇది మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఎవరైతే ఒకే ప్లేస్లో ఉంటారో, మేము ఇక్కడే ఉంటాము, హైదరాబాద్లో ఉంటాము, లేకపోతే ఆంధ్రాలో ఉంటాము, ఒక ప్లేస్లో ఉంటాము అనుకుంటే మీరు స్టేట్ యూనివర్సిటీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీ తీసుకోవడం వల్ల ఒక సిటీ నుంచి ఒక సిటీకి మూవ్ అవడంలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇగ్నో యూనివర్సిటీ విషయానికి వచ్చేస్తే, ఇగ్నో యూనివర్సిటీ ఒక రికగ్నైజ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ, అది యూజీసీ అనుమతితో ఏర్పడిన ఒక యూనివర్సిటీ. అంతేకాకుండా పార్లమెంట్ యాక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు ఎడ్యుకేషన్ గురించి, 1985 పార్లమెంట్ యాక్ట్, దాన్ని బేస్ చేసుకొని ఇగ్నో యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటంటే దీనికి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయని మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే, మీరు ఎటువంటి డిగ్రీ చేద్దామని అనుకుంటున్నారు, టెక్నికల్ కోర్స్ చేద్దామనుకుంటున్నారా, నాన్ టెక్నికల్ కోర్స్ చేద్దామనుకుంటున్నారా. టెక్నికల్ కోర్స్ అంటే బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ ఇలాంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్.
అలా కాకుండా నార్మల్ డిగ్రీ అంటే ఒక జనరల్ డిగ్రీ, బీఏ బీకామ్ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు బీఏ బీకామ్ లాంటి జనరల్ కోర్సెస్ చేయాలి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అని అనుకుంటే ఆ యూనివర్సిటీ ఖచ్చితంగా యూజీసీ అప్రూవల్ అయితే పొంది ఉండాలి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రూవల్ అయితే పొంది ఉండాలి. ఏదైతే యూనివర్సిటీస్ యూజీసీ అప్రూవల్ లేకుండా డిగ్రీస్ ఇష్యూ చేస్తారో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తారో, ఆ సర్టిఫికేట్స్ చెల్లవు. అది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయానికి వచ్చేస్తే నాన్ టెక్నికల్ కోర్సెస్, టెక్నికల్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజీసీ అప్రూవల్తో పాటు ఏఐసిటిఈ అప్రూవల్ కూడా ఉండి తీరాలి, ఎందుకంటే ఇవి టెక్నికల్ కోర్సెస్ కాబట్టి. సో యూజీసీ ప్లస్ ఏఐసిటిఈ అప్రూవల్ ఖచ్చితంగా ఉండేలాగా మీ యూనివర్సిటీకి చూసుకోండి. సో ఇది ఇక్కడ మీకు ఒక ఆన్సర్ వచ్చేసింది కదా. మీరు చేద్దామనుకున్న కోర్సును బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ స్టేటా సెంట్రల్లా చూసుకోండి, తర్వాత ఏఐసిటిఈ అప్రూవల్ ఉందా లేదా చూసుకోండి, యూజీసీ అప్రూవల్ ఉందా లేదా చూసుకోండి. ఇక ఈ కమిటీస్ విషయానికి వచ్చేస్తే ఒక 4 కమిటీస్ అయితే మేజర్గా ఉన్నాయి, యూజీసీ, డీఈబి, డీఈసి, ఏఐసిటిఈ అని చెప్పేసి. ఇవన్నీ ఏంటి అంటే యూజీసీ అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మేజర్గా ఓవర్లుక్ చేస్తూ ఉంటుంది ఎలా జరుగుతున్నాయి యూనివర్సిటీ ఆపరేషన్స్ అనేవి. తర్వాత డీఈబి, డీఈసి ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని రెండు ఉన్నాయి. ఇవి ఏంటంటే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని కోఆర్డినేట్ చేస్తూ, మేనేజ్ చేస్తూ, క్వాలిటీ తగ్గకుండా, స్టాండర్డ్స్ తగ్గకుండా ఈ స్టడీ సెంటర్స్ ఏ అప్రూవల్ ఉన్నాయి ఏవి లేవని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏఐసిటి వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టుగా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎటువంటి కోర్సెస్ అయినా కూడా ఏఐసిటిఐ అప్రూవల్ ఉంటేనే అవి వ్యాలిడ్ అవుతాయి. నాట్ ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి, ఏదైనా సరే నార్మల్ ఎడ్యుకేషన్ కూడా. మీరు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఎంబీఏ కాలేజ్ కానీ చూసారంటే వాళ్ళ బోర్డ్స్లో కూడా మెన్షన్ చేస్తారు అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అని చెప్పేసి. ఇది ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా అవసరమే, నాట్ ఓన్లీ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కావాలంటే యూజీసీ, డీఈబి, డీఈసి, ఏఐసిటిఈ ఈ అప్రూవల్స్ అన్నీ కూడా ఆ యూనివర్సిటీకి ఉండి ఉండాలి. ఇక ఈ విషయానికి వచ్చేస్తే ఇగ్నోలో ఈ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా, ఇగ్నో డిగ్రీ వ్యాలిడ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు ఒకసారి స్క్రీన్ మీద చూశారు అంటే ఇది 9th January 2021 ఇగ్నో వాళ్ళు అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళకి యూజీసీ, డీఈబి అప్రూవల్ ఉంది, ఐఎన్సి అప్రూవల్ ఉంది, ఎన్సిటిఈ అప్రూవల్ కూడా ఉంది, అలాగే ఏఐసిటిఈ అప్రూవల్ కూడా ఉంది. సో ఈ అప్రూవల్స్ అని ఉండటం వల్ల ఇగ్నోలో చేసిన డిగ్రీ 100% వ్యాలిడ్గా ఉంటుంది. సో డౌట్ లేదు అన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఏఐసిటిఐ వెబ్సైట్ ఒకటి ఉంది, యూజీసీ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీరు ఇగ్నో యూనివర్సిటీ నేమ్ని అక్కడ చూస్తారు అప్రూవ్డ్ లిస్ట్లో. ఈ కారణం వల్ల ఇగ్నో డిగ్రీ అనేది 100% చెల్లుబాటు అవుతుంది. ఇక నెక్స్ట్ స్టూడెంట్స్కి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇగ్నోలో డిగ్రీ చేస్తే జాబ్స్ వస్తాయా, గవర్నమెంట్ కంపెనీస్లో జాబ్స్ అప్లై చేయొచ్చా అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అంటే ఏదైతే యూనివర్సిటీ యూజీసీ, డీఈబి, ఏఐసిటిఐ అప్రూవల్ పొంది ఉంటుందో ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా సరే రెగ్యులర్ స్టూడెంట్స్తో సమానంగా భావించి జాబ్స్ ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డిసైడ్ చేసి సెట్ చేసి ఉంది. కాబట్టి మీకు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడానికి కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళడానికి కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇగ్నోలో డిగ్రీ చేస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చా, యూపీఎస్సీ, ఐఏఎస్, ఇక ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చా? ఖచ్చితంగా రాయొచ్చు. నేను మీకు మళ్ళీ అదే ఆన్సర్ చెప్తాను. ఏదైతే యూనివర్సిటీ యూజీసీ, డీఈబి, ఎన్సిటిఈ, ఐఎన్సి, ఏఐసిటిఈ అప్రూవల్స్ పొంది ఉంటుందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఎగ్జామ్స్ అయినా రాయడానికి అర్హులు అవుతారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ చూపించడం కోసం అంటే ఇగ్నోలో చేసి స్టూడెంట్స్ ఎంత డెవలప్ అవుతున్నారు, వాళ్ళ కెరీర్లో ఎంత గ్రో అవుతున్నారనే ఎగ్జాంపుల్ చూపించడం కోసం మీకు ఒకటి చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి, ఇగ్నో స్టూడెంట్, ఇగ్నోలో చదివిన ఒక స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో 7th ర్యాంక్ పెట్టడం జరిగింది. అండ్ ప్రతి ఇగ్నో స్టూడెంట్ కూడా వాళ్ళ టాలెంట్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా రాయొచ్చు, ఎటువంటి స్టడీస్ అన్నా చేయొచ్చు. ఇకపోతే మరొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, ఇది examrace.com అనే ఒక వెబ్సైట్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. హిమాంశు కుమార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇగ్నో స్టూడెంట్ అనమాట.
ఇగ్నోలో చదువుకొని అతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. దీని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మనల్ని స్టాప్ చేసేది ఎలిమెంట్ ఏదీ లేదు. ఏదైనా స్టాప్ చేస్తుంది అంటే అది మన భయం, అది మన సోమరితనం, మన లేజినెస్ మాత్రమే మనల్ని స్టాప్ చేస్తాయి, ఇంకేది కూడా మనల్ని స్టాప్ చేయదు. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు కానీ చెక్ చేసుకొని చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇగ్నో యూనివర్సిటీకి ఉండాల్సిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు జాబ్కి వెళ్ళొచ్చు, ఇంకా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇంకా మీరు ఫర్దర్ స్టడీస్ చదవచ్చు, ఇంకా మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా రాయొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇగ్నో డిగ్రీస్ అనేవి ప్రపంచం మొత్తం కూడా వ్యాలిడ్ అవుతాయి. మీరు ఇగ్నోలో అడ్మిషన్ తీసుకుంటే ఫారిన్ యూనివర్సిటీలో మీరు ఫర్దర్ స్టడీస్ చేయొచ్చు, అలాగే జాబ్స్ కూడా చేయొచ్చు. సో అదండి ఈరోజు వీడియో. ఎవరికైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఇగ్నో యూనివర్సిటీ చెల్లుతుందా లేదా అని చెప్పేసి, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. దీని గురించి ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కనుక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు అంటే ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది అనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన చాలా చాలా వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే నాకు మీ కామెంట్ ద్వారా, మీ లైక్ ద్వారా తెలియజేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.